మా అన్నయ్య కాళ్ళు మీరు కళ్ళ కద్దుకునేలా చేస్తాను. నాతో తలపడొద్దు. కోడలి చేతిలో అత్త ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఈ కోడలు ఓడిస్తుంది. మీకు దిమ్మ తిరిగిపోయే గుణపాఠం చెబుతుంది. చూద్దాం. భయపడకు, నేను వస్తున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? వసుంధర హాస్పిటల్లో. హాస్పిటలా? నువ్వు ఓకేనా? నువ్వు త్వరగా రా బాసు, ప్లీజ్. ఆ వస్తున్నాను. నవ్వుతూ సాగనంపాలి గాని, నువ్వు వెళ్లేది కాపురానికైతే సంతోషంగా ఉండేదాన్ని. యుద్ధానికెళ్తున్నావు అత్తతో భర్తతో. ఆయన వాళ్లే నా మీద కత్తి కట్టడం, కక్ష సాధించటం నాకేమీ కొత్త కాదు. కాకపోతే ఒక్కటే లోటు, ఇక్కడ నువ్వున్నావు, అక్కడ ఒంటరిదాన్ని. జాగ్రత్త సుభద్రా, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆ చింతామణికి మన కుటుంబం మీద పగ ఇంకా చావలేదు. ఇప్పటి వరకు అర్చనని ఆయుధంగా చేసుకుని ఆడుకుంది, ఇప్పుడు పరమేశ్వరిని పట్టుకుంది. దాని సంగతి నీకు బాగా తెలుసు. అది మనిషి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసి. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. అన్నయ్య అంటే నువ్వు ముందు వెనక ఆలోచించు. ఎంతటి ప్రమాదంలోకైనా దూకుతావు, అదే నా భయం. మీ అన్నయ్య మీద పడ్డ నిందని నువ్వు చెరపకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన తప్పు చెయ్యలేదు చెయ్యరు అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ఊరికి తెలుసు. ఆయన గొప్పతనాన్ని ఎవరి ముందో నిరూపించడం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు, ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం. నీకు ఏదైనా జరిగితే మీ అన్నయ్య కన్నా ముందు నేను భరించలేను. జాగ్రత్త సుభద్ర. భయపడుకోదునా, నీ అభిమానం. అన్నయ్య ఆశీర్వాదం నాకు తోడుగా ఉన్నాయి. నాకేమీ కాదు. అర్జున్ బాబు, ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. స్వాతి, ఏంటి అది? మంచినీళ్ళ అమ్మ గారు, నీకెన్నిసార్లు చెప్పాను అర్జున్ మందులేసుకోవడానికి కూడా జ్యూసే ఇమ్మని. అంటే కరెంటు పోయింది. ఏ కరెంటు లేకపోతే జ్యూస్ తీలేవా? వదిలేయమ్మా. లేదు అర్జున్, అలసిస్తే వీళ్ళు ఇలాగే నెత్తికెక్కుతారు. ఏమే కష్టపడితే ఒంట్లో కొవ్వు కరిగిపోతుందని భయపడుతున్నావా? లేదమ్మగారు, ఇప్పుడే తీసుకొస్తాను. Thank you.
ఇటెవో మేళ టాబ్లెట్స్ వేసుకో అర్జున్. నేను తాగిస్తానుగా. ఇక చాలమ్మా. ఈ కొంచెం తాగు అర్జున్. నీ ప్రేమ అభిమానం చూస్తూ ఉంటే మా అమ్మే బ్రతికొచ్చినట్టుగా ఉంది. నేలో నా పార్థుని చూసుకుంటున్నాను, నాలో మీ అమ్మను చూసుకుంటున్నా. ఆక్షేపణ ఏముంది? పార్థు నీ తమ్ముడు, మీ అమ్మ నాకు అక్క. మీ అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, కానీ నీ తమ్ముడిని చంపేశారు. హరి ముఖం చూసిన ప్రతిసారి అమాయకమైన పార్థు ముఖం గుర్తొస్తోంది. వాడి గుండెల్లో కూర్చిన కత్తి గుర్తొస్తోంది. తట్టుకోలేకపోతున్నాను అర్జున్, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మా దయచేసి అలా మాట్లాడకు. నన్నేం చేయమంటావు అర్జున్? ఆ హరి నీ తమ్ముడిని చంపింది చాలక నిన్ను చంపాలని చూస్తున్నాడు. ఆ హరి కృష్ణని వదిలిపెట్టనమ్మా. నీకిచ్చిన మాట ప్రకారం వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వు చేస్తావు అర్జున్, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఆ హరిని తలుచుకున్న ప్రతిసారి నా రక్తం మరుగుతోంది. శ్మశానంలో చితి కాలుతున్నట్టు గుండెల్లో మంటలు రేగుతున్నాయి. పైగా సుభద్ర వచ్చి నట్టింట్లో తిరుగుతూ ఉంటే అనుక్షణం వాణ్ణే గుర్తు చేస్తుంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. నీ బాధ తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా. ఏం చెప్పినా చేస్తావా? నన్ను పార్థు కంటే ఎక్కువగా అభిమానిస్తున్నావు. అమ్మని అక్కగా ఒప్పుకున్నావు. నీకోసం ఏవైనా చేస్తానమ్మా. ఆ సుభద్రని ఇంట్లోకి రానివ్వకు. అమ్మా నాకు తెలుసు నీకు సుభద్ర అంటే ఎంత ఇష్టమో. ఒక తల్లిగా నేను ఈ కోరిక కోరకూడదు, కానీ నన్నేం చేయమంటావు? పార్థు ప్రాణం తీసిన ఆ హరికృష్ణ చెల్లెల్ని నా కోడలిగా ఒప్పుకోలేకపోతున్నాను. దాని నవ్వు, దాని మాట అనుక్షణం ఆ హరిని గుర్తు తెచ్చి నన్ను చిత్రవధ చేస్తుంది. నేనేం చెయ్యాలో, ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు. పార్థు ఉంటే ఏం చేసేవాడు?
ఒక్కసారి ఆలోచించు అర్జున్. అలాగేనమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సుభద్రని ఇంట్లోకి రానివ్వను. మళ్ళీ ఆ సుభద్రను చూస్తే మనసు మార్చుకోవగా? లేదమ్మా, నీకు నా మీదున్న ప్రేమనే నమ్ముతాను. కానీ ఆ సుభద్ర మీద ఉన్న ప్రేమనే నమ్మలేను. అందుకే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలి. అలాగేనమ్మా. పదార్జున్, ఏంటి పరమేశ్వరి, అర్జున్ ఎందుకు బయటకు తీసుకొచ్చావు? ఇంకా గాయాలు కూడా మానలేదు కదా? ఒంటికి తగిలిన గాయాలు ఎప్పటికైనా మాంతాయి, కానీ మనసుకి తగిలిన గాయాలు మానాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఏంటా నిర్ణయాలు? ఆ సుభద్ర మనకి కోడలి కాదు, వీడికి భార్య కాదని నేనన్నాను. వీడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు. అర్జున్ పద. ఏంటి అర్జున్, హరి తప్పు చేశాడో లేదో తెలుసుకోకుండా అమాయకురాలైన సుభద్రను శిక్షిస్తావా? రే, ఏం మాట్లాడవేంటి అర్జున్? అన్న మన బతుకుల్లో వెలుగు అర్పేశాడు. చెల్లెలు ఈ ఇంట్లో వచ్చి దీపం పెడుతుంది. అది దీపం కాదు, మన బతుకులకి పేర్చే చితి. ఏదో ఒకరోజు మనందరినీ కాల్చి బూడిద చేసేస్తాడు. అది జరగకూడదంటే సుభద్ర ఈ ఇంటికి రాకూడదు. చెప్పర్జున్, ఆ సుభద్రని ఇంట్లో అడుగు పెట్టనివ్వనని ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ సుభద్ర చూపు కూడా ఈ ఇంటి మీద పడకూడదు. వద్దు పరమేశ్వరి. ప్రమాణం చేయి. ఇది అన్యాయం రా, వద్రా. ప్రమాణం చెయ్యి అర్జున్.
నువ్వా సమయానికొచ్చావు. నా కొడుకు నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వడు అలా అని నాకు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేస్తున్నాడా? చేయిస్తున్నారా? మర్యాదగా వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు మీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. దేవుణ్ణి తలుచుకోవడం పాపం కాదు. నోర్మోయ్, నా తమ్ముడి ప్రాణాలు తీశాడు, నన్ను చంపాలని చూశాడు. వాడు దేవుడు కాదు, దుర్మార్గుడు. నిజమేంటో తెలుసుకోకుండా నోరు పారేసుకోవడం మంచిది కాదు. ఆ నిజం రుజువు చేయడానికే వచ్చాను. అది రుజువయ్యాక నువ్వే ప్రమాణాలు చేయక్కర్లేదు. నా అంతట నేనే వెళ్ళిపోతాను. నేనొప్పుకోను. మాకేం రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. కానీ నాకు కావాలి. మా అన్నయ్యని హంతకుడు అంటున్నారు. మా భార్య భర్తల మధ్య దూరం పెంచారు. ఎంత దూరం పెరిగితేనే నీకు అన్నయ్యే ముఖ్యం కదా. ఆ అన్నయ్య దగ్గరికే వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా నువ్వు ఉండటానికి వీల్లేదు. ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఛాలెంజ్ చేస్తావే. నువ్వు గెలవాలి అంటే ఈ ఇంట్లో ఉండాలి. అది నేను జరగనివ్వను. మర్యాదగా బయటికి పోవే. అర్జున్, ఇది నీకు నాకు సంబంధించిన విషయం. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉండాలి. అదే ధర్మం. నువ్వు కాదనవన్న నమ్మకంతో మా అన్నయ్యకిష్టం లేకపోయినా నీకోసం వచ్చాను. ఇప్పుడు నన్ను బయటికి పంపిస్తే ఎక్కడికని వెళ్ళను? ఆడదాన్ని. ఇంటి పేరు మారిన దాన్ని. నాకేదైనా అవమానం జరిగితే నీకు జరిగినట్టు కాదా? మాట్లాడి వింటా అర్జున్. నిన్ను పొడిచింది మా అన్నయ్య అని అనుకోవడమే పెద్ద తప్పు. దానికి నన్ను శిక్షించాలనుకోవడం ఇంకా అన్యాయం. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ క్షణం నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు గీసిన గీత దాటను. మన ప్రేమని, మన కాపురాన్ని కాపాడుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? తప్పైపోయిందని ఒప్పుకుందిగా, క్షమించమని అడుగుతోంది. నువ్వు క్షమించి తీరాలి, అప్పుడే మీ కాపురం నిలబడుతుంది. ఏమండి? నువ్వాగు. రే, ఇప్పుడు నువ్వు మొండికేసావనుకో, సుభద్ర వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా సుభద్ర లాంటి భార్య నీకు దొరకదరా? మీరు ఆపుతారా? రే, ఒప్పుకోరా, నా మాట విను. ఒప్పుకుంటాను. కానీ ఒక కండిషన్. ఈ క్షణం నుంచి నువ్వు మీ అన్నయ్యని మర్చిపోవాలి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం కానీ మీ అన్నయ్య ఇంటికి రావడం కానీ జరగకూడదు.
నీ పుట్టింటితో సంబంధం నువ్వు పూర్తిగా తెంచుకోవాలి. ఇక నుంచి నువ్వు ఎవ్వరికీ కూతురువి కాదు, ఎవ్వరికీ చెల్లెలివి కాదు. ఎవ్వరికీ ఆడపడుచువి కాదు. నాకు భార్యవి మాత్రమే. సరేనా? ఇది అన్యాయం రా. మాట్లాడవేం సుభద్ర, నీకిష్టం లేకపోతే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళు. రండి సుభద్రమ్మ. ఏంటి అర్జున్ నువ్వు చేసింది? నీకు మాటిచ్చాను కదమ్మా, ఆ హరికృష్ణ మీద ప్రతీకారం తీర్చుకుంటానని. ఇది ఇది ప్రతీకారం ఎలా అవుతుంది అర్జున్? వాడికి ఎంతో ఇష్టమైన చెల్లెల్ని దూరం చేశాను. చూసుకోవడం కాదు కదా, కనీసం మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా చేశాను. వాడు నన్ను వెన్నులో పొడిచినందుకు ఇది నేను వాడి గుండెల మీద కొట్టిన మొదటి దెబ్బ. ఊరుకో సత్య, సత్య కంట్రోల్. ఏం జరిగింది? ఎవరు చూడు,